హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుబాల. ఈరోజు రెసిపీ దోసకాయ కర్రీ అండి. చాలా ఈజీ రెసిపీ, ఫస్ట్ టైం చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా చాలా ఈజీ రెసిపీ అండి. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీడియం సైజ్ దోసకాయ తీసుకోవాలండి. పీల్ తీసేసి గింజలు తీసేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. దాంట్లోకి 2 టమాటాలు, 1 ఉల్లిగడ్డ, కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అది వేడయ్యాక కొద్దిగా పచ్చనిపప్పు, కొద్దిగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక దోసకాయ దీంట్లో వేసుకోవాలండి. చూడండి, దోసకాయ వేసాక కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దోసకాయలోకి 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని లో ఫ్లేమ్లోనే మగ్గనిచ్చాలి. మూత పెట్టేయాలండి. ఇప్పుడు హై ఫ్లేమ్ అసలు పెట్టద్దు. చూడండి, దోసకాయ కొద్దిగా మగ్గింది కదా, ఇంకా కొద్దిగా 1 నిమిషాలు మగ్గనివ్వాలి. మనం వాటర్ ఏం వేయమండి దీంట్లో, చింతపండు పులుసు కానీ ఏమీ అవసరం లేదు. ఇలానే చాలా బాగుంటుంది. చూడండి, దోసకాయ కూడా మగ్గింది, ఈ కలర్ రావాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి టమాటా యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ అయితే చాలా ఎక్కువ రేట్ ఉన్నాయి కదండి. ఈ వారం అయితే కేజీ 100 పెట్టి తీసుకొచ్చాను. తప్పదు కదా, ఇంకా ఎంత రేట్ అయినా తెచ్చుకోవాలి. టమాటా లేకపోతే కర్రీస్ అస్సలు బాగుండవు కదా. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు 1 స్పూన్ వేసుకో వరకు వేసుకోవచ్చండి, ఎక్కువ స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉంచాలండి. ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేయాలి. టమాటా అంతా బాగా మగ్గేంత వరకు కూడా మగ్గించాలి. దోసకాయ కూడా బాగా మగ్గాలండి, అందుకనే లో ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టేయాలి. దోసకాయ కూడా బాగా మగ్గుతుంది. చూడండి, ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది కదా. ఇంకొద్దిసేపు మగ్గనివ్వాలి. దోసకాయ కుక్ అయిందో లేదో చూసుకొని దించుకోవాలండి. చూడండి, ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది. చాలా ఈజీగా ఉంది కదా, ఆయిల్ కూడా సెపరేట్ అయింది కదా. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా ఉంది కదండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.